సో శ్యామల, మరి బేసికలీ ఈ మధ్యలో నీ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగానే అంటారు కదా, ఎందుకమ్మా మనకి పాలిటిక్స్, ఎందుకమ్మా నువ్వు న్యూట్రల్ గా ఉండను, అలా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉండుంటారు కదా. ఎందుకులే, బికాజ్ అందులో అనకూడదు కానీ ఇండస్ట్రీ అండ్ ఈ సైడ్ అంతా కూడా మనకి నడిపించే వాళ్ళందరూ కూడా ప్రిటీ మచ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ది ఆపోజిట్ క్యాంప్. సో యూ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్? కానీ అక్క, ఐ ఫీల్ ఇప్పుడు గట్టిగా నా గట్ ఫీలింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ జాబ్ మీరే చేయాలి అంటే శ్యామలనే పిలుస్తారు. శ్యామల ఎక్కడుంది, ఎవరితో ఉంది, ఏ సామాజిక వర్గంలో ఉంది, ఇలాంటివి ఏమి చూడరని నేను అనుకుంటున్నా. బికాస్ దేర్ యువర్ వర్క్ స్పీక్స్. ఇఫ్ శ్యామల నీడ్స్, శ్యామలనే పిలుస్తారు. శ్యామలకు రీప్లేస్మెంట్ ఉండేలాగా నీ వర్క్ ఉంటే అప్పుడు రీప్లేస్మెంట్కి వెళ్తారు. అవును, అంతే కదా. అంతే కదా, ఇఫ్ యు ఆర్ గివింగ్ యువర్ 100% దేర్, దే నీడ్ శ్యామల. సో నేను అలా అది గట్టిగా నమ్ముతా. బికాస్ అంతే కదా అక్క, ఇప్పుడు మనకి వాళ్ళకి మైండ్లో ఏ థాట్స్ అన్నా ఉండొచ్చు, బట్ నీకు ఆప్షన్ లేనప్పుడు దే విల్ కమ్ టు యూ. అబ్సల్యూట్లీ, yes. సో అలా నడుస్తుందా? బానే, ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఐఎమ్ హ్యాపీ అక్క. ఐఎమ్ డూయింగ్ అ డైలీ షో, లేడీస్ గేమ్ షో చేస్తున్నాను, మూవీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాను, ప్రమోషన్స్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ వర్ ప్రెటీ మచ్ గుడ్ ఫర్ మీ విత్ 4 బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. టేక్ ఇట్ విరూపాక్ష కానీ, ఆర్ నేను చూసా విరూపాక్ష. అందులో ఆ ఇంట్లో ఐనో ఆ ఇంట్లో ఒక క్యారెక్టర్ కదా, వెన్ యూ కమ్ విరూపాక్ష చూసి నేను భయపడ్డాను. అంటే ఈ మధ్య కాలంలో హారర్ సినిమా చూసి భయపడిన ఇది లేదు. కరెక్ట్. కానీ ఆ ఊర్లో ఆ ఇంట్లో సీయింగ్ యూ ఇన్ దట్ డొమెస్టికేటెడ్ రోల్, అండ్ ఐ థాట్ అహో యు లుక్ సో గుడ్. థ్యాంక్ యూ. అందరూ వెరీ గ్రేస్ఫుల్ అండ్ చక్కగా ఆ ప్రాంతం వాళ్ళందరూ, అంటే వాళ్ళు చూపించిన తీరు చక్కగా, తీగల్లాగా సన్నగా నాజుగ్గా భలే ఉంటారు చీర కట్టుకుని. యు లుక్ వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ విరూపాక్ష అండ్ మాచర్ల నియోజకవర్గము, నితిన్ గారి సినిమా, దట్స్ ఆల్సో వెరీ మూవీ. అంత గుడ్ చేయకపోయినా నా క్యారెక్టర్ కి ఐ గాట్ ఎ వెరీ గుడ్ రికగ్నిషన్. అండ్ మాయాపేటిక సునీల్ గారితో దట్ ఆల్సో వెంట్ వెల్. అంటే మూవీస్ కొన్ని ఫెయిల్ అయినా కూడా ఐ గాట్ మై ఓన్ రికగ్నిషన్ ఫర్ మై పార్ట్ ఇన్ ద ఫిల్మ్. సో అది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్.